అమరావతిలోనే రాజధాని ఉండాలని వాళ్ళు కోరుకోవడం గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కదా. ఇక్కడ మేము రాజధాని ఏర్పాటు చేయబోతున్నాం 32,000 మహిళలను అడ్డం పెట్టుకొని లుచ్చ. మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద ప్రజల నుంచి ఏ స్థాయి వ్యతిరేకత పెరిగిందంటే మీరే చూసారు. నువ్వు నీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చావు కదా 2014లో, దాన్నేసి భోగిమంటలో తగల. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలను కలవడం, భారతీయ జనతా పార్టీ నేతలను కలవడం అంటే ఈ రాజధానికి సంబంధించి. కొత్తగా జనసేన అన్నాడు, ఆ జనసేనలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ విషయంలో జోక్యం చేసుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీలే. పీడిటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఆవేశం ఒక్కొక్కసారి ఆగ్రహాన్ని తెచ్చి పెడుతుంది, తప్పులు తలనొప్పులు తెచ్చి పెడతాయి ఏ పార్టీకైనా సరే. కానీ అవన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఆయన ఆశయానికి అడ్డంకిగా మారతాయా లేదా, ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా పీడిటీవీని వీక్షిస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీడిటీవీ అభిమానులకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సరే, ప్రస్తుత రాజకీయాలంటే రాజధాని అంశం ఒక హోరాహోరీగా చాలా వేడిగా ఒక రణరంగాన్ని సృష్టిస్తున్న టైంలో కొన్ని కొత్త తలనొప్పులు మీ పార్టీకి వచ్చి పడట్లేదా? లైక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, పృథ్వీరాజ్ గారి రాసలీలల భాగోతం ఆడియో టేప్ బయటపడడం కానివ్వండి, ఇవన్నీ మీకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టడం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఆశయానికి ఇవి ఒక అడ్డంకిగా మారవా అని అడిగితే ఏం చెప్తారు? అంటే రెండు, ఒకటి శేఖర్ గారు ఇక్కడ పృథ్వీ గారి ఇష్యూ వచ్చేటప్పటికి ఎస్విబిసి చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు ఒక ఆడియో టేప్ అనేది బయటకు వచ్చింది. ఆడియో టేప్కి సంబంధించి ఆల్రెడీ టీటీడీ విజిలెన్స్ అధికారుల మీద కమిటీ వేయటం, ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, దానికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన రాజీనామా చేశారు. మేము అంతేగాని దాన్ని ఎక్కడ సమర్థించడం కానీ ఎక్కడ లేదు మా పార్టీ తరఫున. ఎందుకంటే నిజంగానే ఉన్న తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆడియో టేప్ అనేది ఎవరో కంప్లైంట్ చేయలేదు. ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎవరైనా మహిళలు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ప్రవర్తించాడని కంప్లైంట్ చేయటం వేరు. అదేవిధంగా ఒక ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు కమిటీ దాన్ని విచారణకు ఆదేశించడం, దానికి సంబంధించి ఆల్రెడీ దానికి రాజీనామా చేయడం మాత్రం ఆల్రెడీ అయిపోయింది. అంటే రాజీనామా చేసేయడమే దీనికి ఒక పరిష్కారం అంతేనా సార్? టీటీడీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో ఖచ్చితంగా అది పృథ్వీ గారు వాయిస్తే, ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎక్కడ మేము వెనకడు గేయట్లేదు, ఇది మీకు ముందే చెప్పాము. మేము కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా నడుస్తున్న ఒక వివక్ష లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఇది ఒక వివక్ష లేని పరిపాలన అందించే ఉద్దేశం మాకుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా తప్పు చేసిన ఎక్కడ ఉపేక్షించే పని లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది, అన్ని పార్టీలకు సంబంధించిన ప్రభుత్వంగా ఉండేది తప్ప ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెనకేసుకురావటం అనేది ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఉండదన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అదేవిధంగా మీరు ఇంకో దాన్ని చెప్పినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు, సరే ఇప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా దూషించడం అది అవతల పార్టీ వల్లైనా మా పార్టీ వల్లనే దాని తప్ప ఎవరైనా తప్పు అంటారు. కాకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇదే జనసేన నాయకులు తోలు తీస్తా, తిత్తి తీస్తా, మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాము, ఏ రెడ్డి తలకైనా నరుకుతాము అన్న సాక్షాత్తు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏ రెడ్డి తలక, ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన తోపుడుదిత్తి ప్రకాష్ రెడ్డి తలకాయ కాదు, ఏ రెడ్డి తలకాయనా నరుకుతా అన్నప్పుడు ఖచ్చితంగా ఒకంత ఎవరైనా ఆగ్రహానికి వ్యక్తం చేస్తారు. అట్లా ఒక సందర్భంలో మీటింగ్లో వచ్చిన దాన్ని బట్టి ఆయన తప్పు మాట్లాడారు. కానీ ఏంటంటే దానికి సంబంధించి జనసేనలు ఇంకా రెచ్చగొట్టి ఎమ్మెల్యేని ఏదో చేసేస్తాము, కొట్టేస్తాము అంటే ఎవరు ఊరుకోరు కదా చూస్తా. సో ఏంటంటే జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తప్ప అప్పట్లేదా మీ నేతలు క్రమశిక్షణ తప్పి అంతకు మించిన వ్యాఖ్యలు, అంటే జనసేన చేసిన వ్యాఖ్యలు తప్పే దాని కాదని అన్నాను, అంతకు మించి
దుర్భాషలాడడం కాదా, ఆ పదాలు కూడా ప్రస్తావించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన రాజకీయ పార్టీ, మా నాయకుడు చాలా క్రమశిక్షణగా ఉంటారు, అదేవిధంగా మా పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి దాంట్లో క్రమశిక్షణగా ఉంటారు. పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏదైనా నడుస్తారు తప్ప ఎవరో ఒకటి రెండు చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏదో జరిగిన దాన్ని రుద్దేసి ఏదో క్రమశిక్షణ తప్పిందంటే కరెక్ట్ కాదు. మేము ఎక్కడ అయితే సంయమనం కోల్పోవట్లేదు, ఆ ఉన్నప్పుడు ఆయన ప్రస్తావించారు. నిజంగా ఆ వ్యాఖ్యలు అనేది ఆయన దేనికి సందర్భించారని కూడా ఆయన చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆల్రెడీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన ఇచ్చారు ఇట్లా జరిగిందని. ఎవరైనా కూడా సంయమనం కోల్పోయితే మాట్లాడరు. మా పార్టీ అయితే క్రమశిక్షణతో ఉంది, మాకు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేవు, ఏదో మీడియా సృష్టి తప్ప ఏం లేదని మాత్రం చెప్పి. అంటే ఒక ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే మీ రోజా గారు కూడా రైతులకు సంబంధించి మాట్లాడడం, ఎందుకంటే కుకట్పల్లి నుంచి బస్సుల్లో తరలించి మహిళలు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, మగోళ్ళు లేరా ఉద్యమాలు చేయడానికి అంటే దానికి దివ్యవాణి గారు కౌంటర్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు మీరు రాజన్న వదిలిన బాణం అని చెప్పి, జగన్ చెల్లి అని చెప్పి మీరు మహిళలను పెట్టుకుని ఓట్లు అడగలేదా అనేది. ఈ ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు మీ పార్టీ నాయకులు? టంగ్ స్లిప్ అనే సమర్థించుకోవాలా దాన్ని? శేఖర్ గారు, ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు ఏదైతే మహిళా కమిషన్ సాక్షాత్గా జాతీయ మహిళా కమిషన్ను ఎవరైతే రేఖా శర్మ గారు ఆమె ఆల్రెడీ ట్వీట్ చేయడం కూడా జరిగింది. మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు, దయచేసి మహిళల్ని ఈ రాజకీయాల్లోకి లాగద్దు అని చెప్పి ఆమె సాక్షాత్గా మాట్లాడటం జరిగింది. దానికి సందర్భించి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఉద్యమం అని మీరు అంటున్నారు కదా, ఆ ఉద్యమం వెనకాల ఏం జరుగుతుందనేది కూడా ఖచ్చితంగా మనం గమనించాలి. ఇప్పుడు నిజంగా ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా ముందు మగవారు బయటకు వచ్చేసి దానికి సంబంధించి నిందిస్తారు. ఇక్కడ ఏంటి, లేడీస్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను అడ్డం పెట్టుకొని ఏదైతే ఇక్కడ ఉద్యమం అని చెప్పి రాజకీయం నడుపుతున్నాడు కాబట్టి ఇక్కడ మేము ఎక్కడా రైతులను కించపరచట్లేదు, దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. రైతులు ఏదైతే భూములు ఇచ్చారో ఆ ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగడానికి ఆల్రెడీ హైపవర్ కమిటీలో డిస్కషన్ నడుస్తూ ఉంది, మళ్ళీ 3 మీటింగ్లు అయినాయి. రేపు 17వ తారీఖులోపు కూడా రాజధాని ప్రాంతం రైతులు కావచ్చు, ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ రాజధానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు చెప్పాల్సిన సలహాలు సూచనలు కూడా ఇవ్వమని కూడా ఆల్రెడీ కమిటీ చెప్పింది. దాని ప్రకారం ఎవరైనా ఇవ్వచ్చు, మేము ఎక్కడా రైతులను కించపరచట్లేదు. రైతుల వెనకాల ఉన్న కొంతమంది ఏదైతే రైతులను అడ్డం పెట్టుకొని ఇదేదో పెద్ద ఉద్యమం ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ ముసుగులో వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని మేము ఎండగడుతున్నాం తప్ప ఏ ఒక్క రైతులను అయితే మేము కించపరచట్లేదు. ఖచ్చితంగా రోజా గారు చెప్పినట్టుగా కుకట్పల్లి నుంచి కూడా మహిళలు వచ్చి ఉంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎట్లా అయినా ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి రాజకీయాలు నడపగల సమర్థుడు కదా, రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు కదా. సో కుకట్పల్లి నుంచి కాదు, ఇంకెక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రాలో ఓటు, తెలంగాణలో ఒక ఓటు ఉన్నప్పుడు రెండు ఓట్లు వచ్చి ఏ విధంగా 2014 ఎన్నికలు వేశారు మీరు చూశారు కదా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ తెలంగాణలో ఓటేశారు, మళ్ళీ వచ్చి ఆంధ్రాలో ఓటేశారు, ఏ విధంగా హైదరాబాద్ నుంచి వచ్చేసారు మీరు చూశారు కదా 2014 ఎన్నికల్లో. సో ఏ విధంగా ఇక్కడ మీకు రాజకీయాలు నడిపారని చూశారు కదా. సో దీనికి సంబంధించి ఆమె ప్రస్తావించారు తప్ప మేము ఎవరిని కించపరచట్లేదు. మహిళలను అడ్డం పెట్టుకొని లుచ్చా రాజకీయాలు చేయొద్దు చంద్రబాబు నాయుడు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం. నువ్వు రాజకీయాల కోసం నీచంగా దిగజారు, మాకు 70 సంవత్సరాల వయసు, ఎందుకు ఇంత తిట్టించుకుంటావు అందరి చేత, సిగ్గన్నా ఉండాలి కదా కనీసం. నువ్వు రాజకీయాలని రాజకీయాలలాగా చేయి, అంతేగాని నీచమైన రాజకీయాలకి నీ ఇష్టం వచ్చినట్టుగా తెరలేపుతూ ఏదైనా చేయొచ్చు ఇక్కడ అన్నట్టుగా మహిళలను అడ్డం పెట్టుకొని నువ్వు ఈ నీచమైన రాజకీయాలు చేయొద్దని మాత్రం చెప్తాను. ఎందుకంటే పృథ్వీరాజ్ గారు కూడా ఇంతకుముందు ఈ ఇన్సిడెంట్ ముందు రైతుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రైతులు ఆడి కార్లో వస్తున్నారు, రైతులు బంగారు గాజులు వేసుకుంటున్నారు, రైతులు బంగారు గాజులు వేసుకోకూడదని రూల్ ఏం లేదు కదా. ఇలాంటి టైంలో మళ్ళీ రైతులకు సంబంధించి రోజా గారు చేసిన వ్యాఖ్యలు, అంటే మీ పార్టీ రైతులను టార్గెట్ చేసి మాట్లాడుతుందా, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతుందా అనేది ఒక అయోమయం కాదు. ఇక్కడ పృథ్వీరాజ్ గారు మాట్లాడిన మాటలకి ఆల్రెడీ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆయన ఏం మాట్లాడారు ఏంటనేది దాని మీద పరిశీలిస్తూ ఉన్నారు. రెండోది రోజా గారు మాట్లాడిందంటే తప్పేం లేదని చెబుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారు, కుకట్పల్లి నుంచి మహిళలను విజయవాడ తరలించి అక్కడ వాళ్ళకి అకామిడేషన్ కల్పించి అవన్నీ చేసి అక్కడ ఒక పెయిడ్ ఉద్యమాన్ని నడుపుతున్నాడు అని చెప్పి మాట్లాడారు. అంటే చంద్రబాబు గారు రాజకీయాన్ని తప్పు పట్టడంలో తప్పు లేదు, కానీ రైతులను టార్గెట్ చేయడం మీరు ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నట్లు కాదా అనేది ఇక్కడ ప్రశ్న. అన్నట్టు ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమం చేసిన చరిత్ర ఇప్పుడు చంద్రబాబు అంటే వాళ్ళు అమరావతిని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి ఉద్యమం చేస్తున్నారు. అమరావతి ఏమన్నా ఇప్పుడు మన ఆఫీస్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో బిల్డింగ్లో పెట్టడానికో లేదంటే ఇంకో చోటకి తీసుకుని వెళ్ళి ఇంకో పెద్ద అంటూ పెట్టడానికి అమరావతి ఎక్కడికి పోతుంది? అమరావతి అమరావతి లాగానే ఉంటుంది, మేము స్పష్టంగా అదే చెప్తా ఉన్నాం. అమరావతి భ్రమరావతి లాగా చిత్రీకరించదలుచుకోవట్లేదు మేము. చంద్రబాబు నాయుడు చేసిన ఘోరమైన తప్పిదాన్ని మళ్ళీ వెనకేసుకొని వచ్చి దాన్నే మేము కంటిన్యూ చేయమంటారా అని అడుగుతా ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ టు తెలుగుదేశం పార్టీ అండ్ మీరు అడిగిన దానికి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక తప్పు చేశాడు, ఆ తప్పునే మేము వెనకేసుకొస్తూ ఆ తప్పును ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోమంటారా, ఆ తప్పును కంట్రోల్ చేయమంటారా?
అదే అడుగుతున్నాం మేము. అమరావతి ఉంటుంది, ఇక్కడ లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ప్రాంతం ఉంటుంది, ఇంకేమేమి ఉండాలని రేపు కమిటీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతులకి అన్యాయం జరగదు. మేము పదే పదే చెబుతుంటే అమరావతిని తరలిచ్చేస్తున్నారు, అమరావతిని ఎత్తేస్తున్నారు, అమరావతిని తోసేస్తున్నారు, అమరావతిని ఎత్తికెళ్తున్నారు. యాడికి ఎత్తుకెళ్తారు అమరావతి? అంటే లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంచడం అనేది వాళ్ళు కోరుకునే రాజధాని కాదు కదా, గత ప్రభుత్వం ఇచ్చిన హామీకి సంబంధించిన రాజధాని కాదు కదా లెజిస్లేచర్ క్యాపిటల్ అంటే. ఈ మనకు మనం తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాకా ఎంతోమంది రైతులు త్యాగాలు చేశారు. కొన్ని ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేశారు, కొంతమంది రోడ్ల కోసం త్యాగాలు చేశారు, చాలామంది త్యాగాలు చేశారు. రీసెంట్గా చూసుకుంటే పోలవరానికి సంబంధించి భూసేకరణ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అంతకుముందు నాగార్జున సాగర్ కావచ్చు, అంతకుముందు శ్రీశైలం కావచ్చు, అందరూ భూముల్ని త్యాగం చేశారు. రైతులు భూముల్ని త్యాగం చేసినప్పుడు నష్టపరిహారం అనేది ఒక్కసారే ఇస్తారు. ఆ నష్టపరిహారం అనేది ఇచ్చేసి అంతటితో ప్రభుత్వాలు చేతులు దులుపుకున్న సందర్భాలే మనం చూసాం. కొన్ని అయితే ఇంకా నాగార్జున సాగర్ శ్రీశైలం సంబంధించి కూడా ఇంకా చాలామందికి కూడా నష్టపరిహారం రాలేదని కూడా మనం ఈరోజుకి ఇంటర్న దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులకి 10 సంవత్సరాలు కౌలు ఇస్తున్నాం, 10 సంవత్సరాలు కౌలు ఇవ్వాలని రాసింది దాంట్లో. 10 సంవత్సరాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం వాళ్ళ కౌలు డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రెసిడెన్షియల్ ఫ్లాట్, నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్లుగా అవి కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం మేమే ఇవ్వము మొత్తం ఎత్తేస్తున్నామని చెబుతుందా? ఇంకెక్కడ రైతులకు అన్యాయం జరిగింది? ఒకటే మాట అడుగుతా ఉన్నాం, అంటే రైతులకి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ రైతులకు అన్యాయం జరిగింది, ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ పూర్తి రాజధాని ఉంటే రైతులకు న్యాయం జరిగిపోయిద్దా? అంటే ఊరకు రాజధాని అని పేరు చెప్పి ఏం డెవలప్మెంట్ ఇక్కడ లేకపోతే రైతులకు న్యాయం జరిగిద్దా? రైతులకు 18 నెలల్లో ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేనప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందా? ఇదే చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నారో ఈ ఉద్యమం అనేదానికి ఒక ముసుగేసి ఇక్కడేదో పెద్ద జరిగేస్తుంది, ఈ రాజధాని ప్రాంతంలో అతలాకుతలం అయిపోతుంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించేస్తుంది అని ఏదైతే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారో వాళ్ళకి అడుగుతా ఉన్నా, మీరు చేయాల్సింది చేయకుండా, మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇంకా రైతుల్ని మోసం చేయడానికి రైతులను అడ్డం పెట్టుకొని మీరు ఇంకా ఆ రైతుల ముసుగులో ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప నిజంగా ఖచ్చితంగా రైతులకి న్యాయం చేయడానికి ఏ ప్రభుత్వం అయినా చూసిద్ది. ఇక్కడ మేము ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదని పదే పదే చెబుతా ఉన్నాం. ఈ నెలలోనే దానికి క్లారిటీ రాబోతూ ఉంది. రేపు అసెంబ్లీలో కూడా 20-21 తారీఖులు అసెంబ్లీ కూడా పెట్టదలుచుకున్నారు కాబట్టి అసెంబ్లీలో కూడా స్పష్టమైన స్పష్టంగా దీనికి ఏం చేస్తున్నారు, అమరావతిలో ఏమేమి ఉంటుంది, విశాఖపట్నంలో ఏమేమి ఉంటుంది, కర్నూలులో ఏముంటుంది దానికి స్పష్టంగా వచ్చింది. దీన్ని ఏం జరగకుండా ముందే జరిగేసింది, ఇక్కడే ఉండాలి మొత్తం. ఎందుకు ఉండాలి ఇక్కడే అమరావతిలోనే మొత్తం ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా. అంటే అమరావతిలో మొత్తం ఉండాలని మీరెందుకు కోరుకుంటున్నారని అడుగుతా ఉన్నా. అంటే అమరావతిలోనే మొత్తం ఎక్కడే కావాలని అసలు ఏదో కోరుకోవడానికి మీ ఏ హక్కు ఉందని కూడా అడుగుతా ఉన్నా. అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి అంటే మీకు ఇష్టం లేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారాల ముసుగులో చంద్రబాబు నాయుడు కొంతమందిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక కార్పొరేట్ రాజకీయం చేయాలని చూస్తే అది నీకే మళ్ళీ రివర్స్లో కొట్టిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని చెబుతాను. రైతులతో చెలగాటం ఆడితే చంద్రబాబు నాయుడు, ఆ రైతులే నిన్ను చెప్పులతో మళ్ళీ తరిమే రోజు కూడా దగ్గరలోనే ఉందని కూడా చెప్తా ఉన్నాను. అమరావతిలోనే రాజధాని ఉండాలని వాళ్ళు కోరుకోవడం గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కదా. ఇక్కడ మేము రాజధాని ఏర్పాటు చేయబోతున్నాం 32,000 ఎకరాల్లో, మీరు ఇచ్చిన భూములన్నీ కూడా సింగపూర్ తరహాగా మారిపోతాయని ఒక ఆశ చూపించారు రైతులకి. ఆ ఆశ పెట్టుకున్నారు రైతులు కూడా, మాకు ఇక్కడ మారిపోబోతుంది, ఇదంతా ఒక సింగపూర్గా మారిపోబోతుందని. ఇప్పుడు ఆశలన్నీ అడి ఆశలు అయిపోలేదా? అందుకని వాళ్ళు న్యాయం చేయడం అంటే మరి వాళ్ళు కోరుకునే న్యాయం అది కదా సార్? కరెక్ట్, మీరు చెప్పిన మాట. దీనికి ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఒకసారి నేను చెప్పే మాటలు కూడా వినమని కూడా కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీకు మహా అద్భుతమైన ఆశలు కల్పించాడు. సింగపూరు, మలేషియా, అసలు తెలియని కంట్రీల పేర్లు కూడా చెప్పి ఈ విధంగా డెవలప్ చేస్తా అని చెప్పాడు. ఇది మేము చేయలేము, ఓపెన్గా చెప్తా ఉన్నాం. మేము సింగపూర్ లాగానో మలేషియా లాగానో అమరావతిని చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ని మేము గ్రాఫిక్స్ కట్టలేము. మీకు ఆయన గ్రాఫిక్స్ చూపించాడు, ఆయన కట్టలేదు కదా, మేము ఆ గ్రాఫిక్స్ చూపించము, మేము కట్టలేము అట్లని చెప్పి మిమ్మల్ని వదిలేయమంటారా? మీరు మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు మాకు ముఖ్యం, అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు కూడా మాకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే మీరు భూములు ఇచ్చారు, మీరు భూములు ఇచ్చారు, మీరు త్యాగాలు చేశారు, మీరు ఏదైతే ప్రభుత్వానికి భూములు ఇచ్చారు కాబట్టి, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం మీ దగ్గర భూములు తీసుకుంది కాబట్టి, కొంతమంది దగ్గర బలవంత భూసేకరణ చేసింది కాబట్టి, ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికే ఇప్పుడు ఈ హైపవర్ కమిటీలు ఇవన్నీ కమిటీలు వేసి ఇక్కడ ఏమేమి ఉండాలి, ఏముంటే మీకు న్యాయం జరిగిద్ది, మీరు భూములు ఇచ్చారు కాబట్టి నష్టపోకుండా మీకు ఏం చేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉంది తప్ప, మిమ్మల్ని ఏదో ఇక్కడ మోసం చేసి అదే గ్రాఫిక్స్ని ఇక్కడ చూపిస్తా, వచ్చే 5 ఏళ్ళు కూడా ఇదే గ్రాఫిక్స్ చూపిస్తా, అమరావతిలో అమరావతి అనే పేరు అట్లానే ఉండి మొత్తం ఇక్కడే ఉంటే ఇక్కడేమీ కట్టకుండా ఇట్లా వదిలేస్తే మీకు న్యాయం జరిగిద్దా అడుగుతా ఉన్నాం. సింగపూర్ మేము కట్టలేము, మలేషియా కట్టలేము, ఆ పేర్లు మేము చెప్పలేము, అవన్నీ చేయలేము. చేయకున్నప్పుడు మీకు ఏ విధంగా
మీకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, ఇంకే విధంగా మీకు ఆదుకుంటే మంచిది, దానికోసం నిర్ణయం తీసుకుంటా ఉంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు కదా. ఇది మంచి నిర్ణయం కదా, మంచిని స్వాగతించాలి కదా. మేము అబోధ కల్పనలు చేయలేము, మేము చూపెత్తలేం గ్రాఫిక్స్, మేము బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి గ్రాఫిక్స్ వేయలేము, మాకు అలవాటు లేదు. మేము ఏదైతే స్పష్టంగా చేయగలమో అదే చెప్తాం. ఇప్పుడు అమరావతిలో మేము ఏం చేయబోతున్నామో అదే చెప్తున్నాం. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంది. మీరు చూస్తారు ఇదే నెలలో మీకు పరిష్కారం దొరకబోతూ ఉంది. ఖచ్చితంగా మీరే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైతే రేపు హామీలు ఇవ్వబోతా ఉన్నారో, ఇక్కడ ఏదైతే చేయబోతా ఉన్నారో అది స్పష్టంగా చెప్తారు కాబట్టి ఆ రోజే మీరే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విమర్శించే వాళ్ళే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్తలో ముంచుతారని మాత్రం చెప్తాను. మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద ప్రజల నుంచి ఏ స్థాయి వ్యతిరేకత పెరిగిందంటే, మీరు వేసిన కమిటీ నివేదికలను కూడా భోగి మంటల్లో వేసి తగలబెడుతున్న పరిస్థితి, ఇది కూడా మీకు కలిసి వచ్చే అంశం అని మీరు అనుకుంటున్నారా? ఇది ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది అనే ఆలోచన మీకు రావడం లేదా? శేఖర్ గారు మీరే చెప్పారు భోగి మంటల్లో వేసి తగలబెడుతున్నారని. ఎవరు తగలబెట్టారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎవరు? ఓ రాజకీయ పార్టీ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కాదు కదా భోగి మంటల్లో జీఎన్ రావు గారి కమిటీనో లేదంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను వేసి తగలబెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పనికి మాలిన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు. అతన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోమంటారు? రాజకీయం కోసం అవసరమైతే ఆ భోగి మంటలు ఉన్నాయి కదా, ఆ భోగి మంటల్ని ఇదిగో ఒంటికి కూడా అంటించుకొని రాజకీయం చేసే నీచమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. నువ్వు నీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చావు కదా 2014లో, దాన్ని వేసి భోగి మంటలో తగలబెట్టు. జీఎన్ రావు గారి కమిటీనో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను భోగి మంటలు వేస్తే ఏమొచ్చింది? నేను ప్రజలను మోసం చేశాను, 5 సంవత్సరాలు నాకు అధికారం ఇస్తే అడ్డగోలుగా మోసం చేసి లక్షల కోట్ల అప్పులు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను. నేను ఎన్నికల మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చాను, ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇదిగో నేను ఇచ్చిన దొంగ మేనిఫెస్టో అని చెప్పి ఆ మేనిఫెస్టోని తీసుకుని వెళ్ళి ఆ భోగి మంటలు వేసి తగలే. అంతేగాని జీఎన్ రావు గారి కమిటీనో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను తగలేస్తే నీకేమొచ్చింది? ఓరక పబ్లిసిటీ స్టంట్ కోసం చీప్ పాలిటిక్స్ చేయమాకు చంద్రబాబు నాయుడు. నువ్వు చీప్ పొలిటీషియన్ అని అందరూ అనుకుంటున్నారు, నువ్వు చేసే రాజకీయాలు చీప్ పాలిటిక్స్ అని అందరూ అంటున్నారు. ఇంకా నువ్వు ఇంకా దిగజారిపోయి ఇంకా మనం మీడియాలో మాట్లాడలేని విధంగా కూడా తిట్టించుకోవద్దని మాత్రం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, దానికి చంద్రబాబు గారు కూడా కౌంటర్ ఇచ్చారు మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. ముందు ఒకసారి ఆ మాటలు విందాం, తర్వాత మీ స్పందన తెలియజేయండి దానికి సంబంధించి. అంటే హైదరాబాద్లో కూడా ఆయన అభివృద్ధి రాష్ట్రం యొక్క రాజధాని, ఒక తెలంగాణ వాడిగా నాకు సంతోషంగా ఉంది, ఒక భారత పౌరుడిగా బాధగా ఉంది. తెలంగాణ పౌరుడిగా ఎందుకు సంతోషంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ బంగిలు అయిపోయి కుప్పగూలడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పైకి వచ్చి రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. ఒక తెలంగాణ వాడిగా ఇదొక ప్రయోజనము. రెండవది బాధ ఉంది. బాధ ఏంటంటే అరే మన నిన్నటి వరకు మన సోదరు లాక్కున్నారు, వాళ్ళు ఏంది ఇట్లా కొట్లాడుకొని ముసలం పుట్టింది, ఇట్లా అవుతుంది, ఏంది ఇదేంది పరిస్థితి? ఇక్కడున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన అపార్ట్మెంట్లు అమ్ముకోవడం కోసం ఎన్నికలలో సహాయం చేసింది అని ఆయన ఆస్తులు అన్ని అమ్మకాల వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళాన్ని సృష్టిస్తే, ఆనాడు ఎన్నికలలో సహాయం చేసిన వ్యాపారస్తుడికి మేలు జరగడం కోసం అక్కడ ఇట్లాంటి గందరగోళాలు జరుగుతుంటే బాధగుంది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి మరణం మా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి అవుతుంది కానీ ఒక భారతీయుడిగా బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు. ఆయన మొన్న ఒక ఆయన ఉన్నాడు, ఒక మంత్రి, ఇది సరైన సమయం, రియల్ ఎస్టేట్ సరిగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలైపోయింది, 3 ముక్కల ప్లాకార్డ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మనకు బహుమానమైన భవిష్యత్తు ఒక ఆయన అంటారు. ఏంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎవరు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అనుకోవాలి? ఎన్నికల్లో ఎవరు సాయం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరు? ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల? సార్ ఇప్పుడు మీరు ప్లే చేసిన ఒక వ్యక్తి ఏమో ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో దొరికిన వ్యక్తి, ఇంకెవరైతే ఇక్కడ మాట్లాడాడో రేవంత్ రెడ్డి వీడియో టేపుల్లో దొరికిన వ్యక్తి. అంటే అసలు దీనికి మూలం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ రాజధాని గురించి ఎంత చర్చ జరుగుతూ ఉందంటే 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా మనకు హైదరాబాద్ ఉంటే ఈ హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ప్రధాన కారకులైన వాళ్ళు ఇద్దరు, అంటే ఒకళ్ళు రేవంత్ రెడ్డి, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరు ఈరోజు మాట్లాడుకోవటం, ఒకరికొకరు మళ్ళీ పొగుడుకోవటం,
ఈయనంట భారతీయుడిగానే చింతిస్తున్నాడు. బాధపడుతున్నారు అసలు ఆ మాటలు. రేవంత్ రెడ్డి తీసుకొని వెళ్ళి సూట్ కేసులు ఇవ్వబట్టి వీడియో టేపుల్లో కనపడింది రేవంత్ రెడ్డి, జైలుకి వెళ్ళి వచ్చింది రేవంత్ రెడ్డి, అదే ఆడియో టేపుల వాయిస్ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి వల్లే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఓటుకు నోటు కేసులో దొరకటం వల్లే కదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని వదిలేసి అర్ధరాత్రి పూట ఆ కరకట్టలో ఉన్న అక్రమ కొంపలోకి పారిపోయింది. ఈ ఇన్సిడెంట్ వల్లే కదా, వాళ్ళిద్దరే కదా కారకులు. వీళ్ళు మాట్లాడతాం మళ్ళీ దాని గురించి. చంద్రబాబు నాయుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పెద్ద జాతీయ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడాడంట. ఆ రేవంత్ రెడ్డి మాటలు మళ్ళీ ఆయన ఉదహరించడం చూస్తుంటే ఆయన రేవంత్ రెడ్డి చేత మాట్లాడిచ్చిందే చంద్రబాబు నాయుడు అని క్లారిటీకి అర్థమవుతుంది కదా. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడారు వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా పడిపోతూ ఉంది, హైదరాబాద్లో ఒక కంపెనీ కూడా రావట్లేదు, కేసీఆర్ కేటీఆర్ చూసి పారిపోతున్నారని ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా వారం రోజుల క్రితం. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, హైదరాబాద్కి ఎవరు రావట్లేదు, కేసీఆర్ కేటీఆర్ చూసి భయపడిపోతున్నారు, వీళ్ళ కుటుంబాన్ని చూసి ఎవరు రావట్లేదు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అన్నింటిలో వీళ్ళకి వాటాలు కావాలి. ఇయే మాట్లాడింది ఇతనే కదా. మళ్ళీ ఏదో రియల్ ఎస్టేట్ ఎవరు డెవలప్ అయిపోతుంది, ఈ రాష్ట్రం పెద్ద అభివృద్ధి పథంలోకి వెళ్తుందని మళ్ళీ ఈయనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు కదా, రాజకీయాల కోసం అంటే మీరు కట్ చేయకుండా కొన్ని పేర్లు మాత్రం వేయాలని కోరుకుంటున్నా, రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు కోసం ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారనడానికి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. రావణాసురుడికి 10 తలకాయలు పక్కపక్కనే ఉంటాయి, ఒక పక్క 5, ఇది రావణాసురుడి తలకాయ, ఈ పక్క 4, మొత్తం 10 ఉంటాయి. ఈ 10 తలకాయలు ఒకే చోట పనిచేస్తాయి రావణాసురుడికి. కానీ నారాకాసురుడు చంద్రబాబు నాయుడికి 10 తలకాయలు అక్కడక్కడ ఉంటాయి. ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు, పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్లో వాళ్ళకి న్యూట్రల్గా ఉండి మాట్లాడుతున్నాము విశ్లేషకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎల్లో మీడియాలో వస్తారు వాళ్ళు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు తలకాయలానే పనిచేస్తారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకొంతమంది ఉన్నారు, ఇట్లా అక్కడొక తలకాయ అక్కడొక తలకాయ చంద్రబాబు నాయుడు కోసమే పనిచేసిద్ది. వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆడిస్తే ఆ తలకాయ అప్పుడు మాట్లాడుతూ ఉండేది తప్ప వాళ్ళ గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండబోతుందో రేపు పొద్దున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం వచ్చిన తర్వాత చేసి చూపిస్తామని మాత్రం గర్వంగా చెబుతాం. మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం కదా, ఏమేమి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి వచ్చినాక ఎంతెంత అభివృద్ధి చేశామో మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు అమరావతిలో ఎవరో కంపెనీలు రావట్లా, ఆ చంద్రబాబు నాయుడు మానస పుత్రికో లేదంటే ఇంకో ఏ పుత్రికో తెలియదు అమరావతి అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఆ అమరావతిలో 5 ఏళ్ళ పాటు నువ్వు ఉన్నావు, ఏ ఒక్క కంపెనీని తీసుకుని వచ్చి అమరావతిలో డెవలప్ అభివృద్ధి చేశారు చెప్పండి, ఏ కంపెనీ వచ్చింది పెట్టుబడి పెడతానని చెప్పండి. మీరే 20 దేశాలు తిరిగారు, 5 దేశాల కన్సల్టెంట్లతో వచ్చి రాజధాని కట్టమన్నారు ఒక్కళ్ళు రాలా కట్టడానికి, మీరే ఎదురు డబ్బులు ఇచ్చి కన్సల్టెన్సీలకి 800 కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు, ఇవన్నీ చేసి మీరు సర్వనాశం చేసి ఈరోజు మీరు చేసిన తప్పుని సరిదిద్దుతున్న జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు ఇంకా కుట్రలు బండి, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డంకులు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు కొన్న భూములకి రేట్లు తగ్గిపోతాయేమన్న భయంతో మీరు ఈ విధమైన నీచిక రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు పిచ్చివాళ్ళు కాదన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని మాత్రం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలను కలవడం, భారతీయ జనతా పార్టీ నేతలను కలవడం అంటే ఈ రాజధానికి సంబంధించి ఇటు తెగట్లేదు కాబట్టి అటువైపు నుంచి నరుక్కొస్తున్నారు అనుకోవాలా, అది ఎలా చూస్తారు మీ పార్టీ తరఫున? అసలు రాజధాని గురించి కలిశారని ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో? అసలు దేని గురించి కలిశారనేది ఎవరు చెప్పలేదు కదా, క్లారిటీ లేదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని సుదీర్ఘంగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2009 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 2008 పార్టీ పెట్టారు ప్రజారాజ్యం, దాంట్లో పోటీ చేయలేదు, మొత్తం ప్రచారం చేశాడు, తిరిగాడు, పంచలోడు తీసుకొడతా అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలోడు తీసుకొడతా అని మళ్ళీ అదే వెళ్ళి పంచల్లో దూరారు, పార్టీని క్లోజ్ చేశారు, మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు, కొత్తగా జనసేన అన్నాడు, ఆ జనసేనలో జనం లేరు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఏం చేశారు, ఆ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసిన 2014 ఎన్నికల్లో మళ్ళీ 4 ఏళ్ళు బీజేపీ తెలుగుదేశంతో కాపురం చేశాడు, చివరి 2018 వాళ్ళతో విడిపోయాని వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి మళ్ళీ దగ్గర అవడానికి, భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడానికి ఆల్రెడీ అమిత్ షా గారిని పోగొట్టడం, అంతకుముందు కూడా ఆల్రెడీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి సీక్రెట్ మీటింగుల్లో కలిసి రావడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ విలీనం అయిపోవడానికి, అంటే భారతీయ జనతా పార్టీలో జనసేన విలీనం చేయడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు తప్ప ఇక్కడ అమరావతి గురించోనో లేదంటే ఇంకోళ్ళ గురించోనో మాట్లాడటానికి కాదు వెళ్ళింది. అసలు మాట్లాడటానికి ఏముంది, ఇది రాజధాని అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ ప్రకారం ఉంటుందని ఆల్రెడీ కేంద్రంలో ఉన్న నాయకులు కూడా చెప్తున్న మాటే కదా, ఇక్కడ రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది రాష్ట్రం పరిధిలో ఉండిద్ది అనేది. సో దానికి ఈయన కలరింగ్ ఇవ్వడానికి ఇక్కడ ఏదో రాష్ట్ర ప్రజలు నేను ఉద్ధరిస్తానికి ప్రయోజనము, ఇప్పుడు ఆయన పార్టీని నడపలేని స్థితిలో ఉన్నాడు,
ఆయన పార్టీ నడపడానికి ఎవరొకళ్ళు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడు నడిపేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా డబ్బులు తక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఒకేసారి డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఈ సినిమాల్లో నటించినప్పుడు ఒకేసారి సినిమాకి 20 కోట్లు 30 కోట్లు ఒకసారి బల్క్ వచ్చేయి. ఇప్పుడు ఇక్కడ కూడా రాజకీయాల్లో నటిస్తున్నప్పుడు ఒకేసారి రావాలంటే ఏం చేయాలి? ఏదో పార్టీలో హోల్సేల్గా విలీనం చేయాలి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, అదేవిధంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. దీంట్లో సింపుల్, ఈరోజు ఏదైనా పొత్తులు అన్నా కూడా పొత్తులు తాత్కాలికం, బట్ విలీనం శాశ్వతం. అవును, జనసేన అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తులు అన్నా ఈ పొత్తులు కొన్ని రోజులు తాత్కాలికం మాత్రమే, బట్ విలీనం అనేది మాత్రం శాశ్వతం. అంటే ఇప్పుడు విలీనం జరగబోతుందా, పొత్తు పెట్టుకోబోతున్నారు అనుకోవాలి? అంటే అది మరి వాళ్ళు డెసిషన్ బట్టి కొన్నాళ్ళేమన్నా పొత్తులు పెట్టుకున్నట్టుగా ఉండి తర్వాత ఏమన్నా విలీనం చేస్తారేమో. అవును, మొన్న వచ్చిన ఓటింగ్ కూడా భారతీయ జనతా పార్టీకి రాదు, జనసేనకి రాదు. మొన్న వచ్చిందంటే 20% కూడా జనసేనకి రాదు స్థానిక సంస్థల్లో. అసలు పోటీ చేస్తారో లేదో కూడా వాళ్ళకి దిక్కు లేదు, పోటీ చేసే క్యాండిడేట్లు లేరు, చేస్తానికి ధైర్యం లేదు. కేంద్రంలో అధికారంలోని భారతీయ జనతా పార్టీ విషయంలో జోక్యం చేసుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ మాత్రం ఒక వ్యతిరేక గళం వినిపిస్తుంది, అమరావతి రైతులకు అండగా నిలబడతామని ఆల్రెడీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ లేదు కదా సార్, ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ పెద్దలను కన్నా లక్ష్మీనారాయణ గారు, పురంధేశ్వర్ గారు, సుజనా చౌదరి గారిని, వీళ్ళని మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేడర్ లేదు, సీట్లు సంపాదించుకోకపోతే ఇంకా పార్టీ లేనట్టే. శేఖర్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, అక్కడ ఒకళ్ళు మాట్లాడతాను తప్ప భారతీయ జనతా పార్టీ లేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది లేదు, పార్టీకి సంబంధించిన 4-5 మైకుల ముందు మాట్లాడే నాయకులు తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏమైనా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఉంటే 100% తక్కువ ఓట్లు రావు కదా, ఉంటే 1% కంటే తక్కువ ఓట్లు రావు కదా, 0.8% అంత వచ్చింది, అంటే 1% కంటే తక్కువ ఓట్లు రావు కదా. అంటే వాళ్ళ క్యాడర్ లేదు, 4-5 మైకుల ముందు మాట్లాడే షోకాల్ లీడర్లు తప్ప భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది? ఏముంది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏమి లేదు కాబట్టి కదా, వాళ్ళ చుట్టూ తేల చుట్టూ పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ వస్తానంటే వాళ్ళు రమ్మంటాము, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. రెండు, భారతీయ జనతా పార్టీలో ఉన్న మెజారిటీ లీడర్ ఈరోజు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే, వాళ్ళు చంద్రబాబు నాయుడు వాయిసే వినిపిస్తున్నారనేది మనకు పదే పదే సందర్భాల్లో మనం చర్చించుకుంటున్న అంశాలే. సో దాని గురించి తెలుగుదేశం మాట్లాడినా ఒకటే, భారతీయ జనతా పార్టీ మాట్లాడినా ఒకటే కదా. అక్కడ ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు నేను మీడియాలో పొద్దున ఒక ఛానల్కి సంబంధించిన చర్చల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు డైరెక్ట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళే విమర్శిస్తూ చెప్తున్నారు. ఏమని విమర్శించారు వాళ్ళే? రాజధానిలో దొంగ ఆత్మహత్యలకు ప్లాన్ చేస్తున్నారు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి బీజేపీ నేత చిట్టిబాబు చౌదరి. ఈయన పొద్దున ఒక ఛానల్కి సంబంధించిన చర్చా వేదికలు ఈయన మాట్లాడారు. అంటే రాజధానిలో దొంగ ఆత్మహత్యలకు కూడా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడని బీజేపీ వాళ్ళే చెబుతున్నారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు మరి రాజధాని గురించి మాట్లాడదాం అంటే వాళ్ళు ఒక స్టాండ్ లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న 4 నాయకులు 4 స్టాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప పార్టీ అనేది ఒక స్టాండ్గా కానీ, పార్టీ అనేది ఒక సిద్ధాంతం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని మాత్రం చెప్తాం. ఫైనల్గా చెప్పండి, ఎస్విబిసి చైర్మన్ వివాదం ఇప్పుడు ప్రస్తుతం చాలా కరెంట్ ఇష్యూగా మారింది, ఓకే అది నిజమా అబద్ధమా అనేది మీరు అన్నట్టు కమిటీ తేలుతుంది. ఇప్పుడు ఆ పదవి ఎవరికి కట్టబెట్టబోతున్నారు? ఒక ఫిల్మ్ డైరెక్టర్కి ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది శ్రీనివాసరెడ్డికి, అలాగే ఒక మహిళా జర్నలిస్ట్కి కూడా ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే జగన్ గారి నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉంది, దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? సార్, అది మనం చెప్పలేని అంశం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వాలి ఆ పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. అది ఎవరికి ఇచ్చినా కూడా మీరు అన్నట్టు ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరికి ఎవరికి ఇచ్చినా కూడా ఓకే, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు కానీ స్వప్న గారు కానీ ఇద్దరు డైరెక్టర్గా ఉన్నారు, ఇద్దరులో ఎవరికి ఇచ్చినా కూడా ఓకే, ఇంకెవరినా కొత్త వాళ్ళని తీసుకొని వస్తారనేది కూడా చెప్పలేం కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఉంటుంది. ఎవరిచ్చినా అంటే వివాదాలకు దూరంగా ఉండాలని మాత్రం కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ గారి మీద వచ్చిన ఆరోపణలు ఎవరో వచ్చి కంప్లైంట్ కూడా చేయలేదు, ఒక ఆడియో కాల్ లీక్ అయిన దాన్ని బట్టి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేయటం, అది కూడా విత్ ఇన్ హాఫ్ డేలోనే, ఏదైతే ఇన్సిడెంట్ నైట్ ఎప్పుడో ఫోన్ రికార్డ్ వచ్చింది, మార్నింగ్ విజిలెన్స్ ఎంక్వైరీ చేయటం, ఈవినింగ్ కల్లా రాజీనామా చేయించడం, అంటే మేము ఏదైనా కూడా నిజంగా ఆరోపణలు వస్తేనే ఇంత ఈ విధంగా పారదర్శకంగా ఉంటామని ఖచ్చితంగా మేమైతే చూపించాం. ఎస్విబిసి ఉద్యోగ సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నాయి పృథ్వీ గారి మీద దిశా చట్టం అమలు చేయాలని. ఒకవేళ నిజంగా ఓకే ఎంక్వైరీ తర్వాత అది నిజమేనా అయితే కనుక ఆ దిశగా ఏమన్నా మీ పార్టీ చర్యలు తీసుకుని ఆలోచన, దిశా చట్టం అన్నారు. దిశా చట్టం అనేది ఇప్పుడు ఎవరు వచ్చి కంప్లైంట్ చేయాలి పృథ్వీ గారి మీద? ఇప్పుడు పృథ్వీ గారు ఒక వాయిస్ రికార్డు బయటకు వచ్చినప్పుడు ఆ వాయిస్ రికార్డు లో
అవతల అమ్మాయి అవతల ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపుల్లో భాగంగా అంటే వేధించినట్టు కూడా మీకు ఆడియోలో వేధించినట్టు కూడా ఏం లేదు కదా, ఎవరు దాన్ని సమర్థించరు. కాకపోతే అక్కడ ఏం జరిగింది అనేది విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తా ఉంది కాబట్టి దాని మీద మనం లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ కావాలని రికార్డ్ చేసి ఇది బయటకు రిలీజ్ చేసింది అనేది ఆమె ఎక్కడ కంప్లైంట్ కూడా వచ్చి చేయలేదు. రెండోది ఏంటంటే ఆయన వాయిస్ నాది కాదు కావాలని అమ్మికి చేసి చేశారని అంటున్నారు కాబట్టి సో ఏంటంటే ఆ ఇచ్చి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దాని మీద నడుస్తుంది కాబట్టి అది వాయిస్ ఆయిందా కాదా అనేది బయటకు వచ్చినాక నిజంగా తప్పు జరిగితే మాత్రం చర్యలు తీసుకుంటారు. ఆయనదైతే కాదు అని ఆయన కూడా రాజీనామా చేసి ఎందుకంటే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రాజీనామా చేస్తున్నారు. ఆ వివాదాన్ని ఏంటంటే ఇంకా పెద్దది చేయదలుచుకోలేదు. సో రాజీనామా చేశారు అయిపోయింది, దాని మీద నిజంగానే ఏమైనా తప్పు జరిగితే ఎవరు తప్పు చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను తప్పు చేసినా ఇంకొకరు తప్పు చేసినా ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కఠినమైన చర్యలే తీసుకుంటారు. కానీ ఎవరో తప్పు చేయడానికి తప్పు చేసే అవకాశం ఉండదు. ఏదైనా ఆరోపణలు వస్తే దాన్ని అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని ప్రకారం ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి నిజంగా తప్పు జరిగితే చర్యలు ఉంటాయి. ఫైనల్గా చెప్పండి, ఆల్రెడీ హై పవర్ కమిటీ ఒక 17వ తారీఖు వరకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టుంది రైతులకి, ఏమైనా వినతులు ఇవ్వాలని సూచనలు ఇవ్వాలని తీసుకుంటుందని. 17వ తారీఖు తర్వాత 20వ తారీఖున మీరు చేసే ప్రకటన, చేయబోయే ప్రకటన ఏదైతే ఉందో అది రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చే ప్రకటనగా ఉండే అవకాశం ఉంది? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు రైతులు కాదు, ఇక్కడ రైతులతో పాటుగా అందరూ మాకు ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైతులని కాదు, ఈరోజు రైతులకు మా మీద మేము రైతుల పట్ల ఏ విధంగా ఉన్నాం, ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాం, రైతులను రాజుగా ఏ విధంగా చూడాలనుకుంటున్నాం అంటానికి మేము ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే మేము ఏదైతే 12,500 ఇస్తాం, 4 సంవత్సరాలు ఇస్తామని ఈరోజు 5 సంవత్సరాలు 13,500 ఇస్తా. మేము రైతులకు భరోసాగా రైతు భరోసా కార్యక్రమం, ధరల స్థిరీకరణ ఇది, ప్రకృతి ఇది, ఉచితంగా బోర్లు వేయించడం, మద్దతు ధర, ఈ విధంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైనా అంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అని గర్వంగా చెప్తాను. ఇక్కడ భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతుకైతే ఇప్పటివరకు ఏం అన్యాయం జరగల, ఫ్లాట్లు డెవలప్ చేసి వాళ్ళు ఇస్తా అన్నారు ఇవ్వాల, కౌలు అయితే మేము వచ్చినాక వాళ్ళకి ఏమైనా మోసం చేసామా, మేము కౌలు ఇవ్వాల్సింది కూడా ఇస్తాం. అదేవిధంగా వాళ్ళకి ఇంకేమి ఈ విధంగా వాళ్ళకి డెవలప్ చేసి అక్కడ ఇస్తే బెటర్గా ఉంటుంది. వాళ్ళు ఆ భ్రమరావత్ అనే ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక భ్రమరావత్ అనే ఊహల ప్రపంచంలోకి దాన్ని తీసుకొని వెళ్ళాడు కాబట్టి దాని నుంచి ఈరోజు బయటకు తీసుకొని వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ ఏం న్యాయం చేస్తే వాళ్ళకి బాగుంటుంది, రైతులు అనేవాళ్ళు నిజంగా గర్వంగా బతికేటట్టుగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది రేపు కమిటీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. మళ్ళీ మీరు పదే పదే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మళ్ళీ మనం ఈ హై పవర్ కమిటీ అయిపోయి అసెంబ్లీలో డిస్కషన్ చేసినాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం. రైతులు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని స్వాగతిస్తా అమరావతి రాజధాని ప్రాంతంలో. ఖచ్చితంగా రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయబోతా ఉన్నారు, ఖచ్చితంగా రాసుకోమని చెప్తా ఉన్నాం. రైతులను అయితే ఈ ప్రభుత్వం మోసం చేసే ఆలోచనే ఉండదు ఈ ప్రభుత్వానికి. రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, రైతుల్ని రాజుగా చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది, దాంతోపాటుగా అక్కడ భూములు ఇచ్చిన రైతులకు అక్కడ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి. ఇంకేం చేస్తే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ, వాళ్ళకి ఉపశమనం కలిగిద్ది అనేది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు సర్వతోముఖ అభివృద్ధిగా ఈరోజు 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా ఓ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళబోతున్నారని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కారుమూరి వెంకటరెడ్డి గారు. చూద్దాం, రైతు పక్షపాతి ప్రభుత్వం మాది అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ రేపు 20వ తారీఖు తర్వాత ఎలాంటి ప్రకటన చేయబోతుంది, రాజధానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్డ్. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.